నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. నిజాంపేట్ బాజపల్లిలో అనుమానాస్పదంగా ఇంట్లోకి చొరబడిన వ్యక్తి వీడియోను రికార్డు చేస్తూ ఎవరు నువ్వు అని అడుగుతుండగా రెండవ అంతస్తు మీద నుండి దూకి పారిపోయిన వ్యక్తి. నీ పేరేంటి? నువ్వు అలా లోపలికి రావడం ఏంటి? బెల్ కొట్టడము అట్లాంటివి ఏం లేవను. డైరెక్ట్ గా లోపలికి రావడం ఏంటి? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు చంపడానుకుంటే ఇదే నువ్వు రావాల్సిన ప్లేస్? ఇదేనా ఇదేనా నువ్వు రావాల్సిన ప్లేస్? నువ్వు బయటికి రా, నువ్వు బయటికి రా, నువ్వు బయటికి రా, నువ్వు బయటికి రా. నువ్వు ఎవరో నాకు తెలియదు. నువ్వు బయటికి రా, నువ్వు బయటికి రా, నువ్వు బయటికి రా, నువ్వు రా బయటికి, రాజు సార్ తెలిపై, నువ్వు బయటికి రా, రా బయటికి, రా బయటికి, రా బయటికి. అంతా రికార్డ్ అవుతోంది. ఎవరు నువ్వు? నీ పేరేంటి? ఎవరు నువ్వు? నీ పేరేంటి? ఎవడ్రా నువ్వు? ఎవడవాడు? ఎవడు వాడు లోపలికి వచ్చేసాడు? ఎవడు వాడు? ఎవడో తెలీదు లోపలికి వచ్చేసాడు. లోపలికి వచ్చేసి తలపేసేసాడు. ఎవడు నువ్వు? బయటికి రా, బయటికి రా. మొత్తం వీడియో రికార్డ్ చేస్తున్నా అంటే పారిపోయాడు. ఎవడ్రా నువ్వు అంటే అప్పుడు పారిపోయాడు. సెకండ్ ఫ్లోర్ లోంచి దూకేశాడు. ఎవడో వాడు. నేను మొత్తం రికార్డ్ చేస్తున్నాను, నువ్వు ఎవడివి ఎవడివి అని చెప్తూ ఉంటే నన్ను ఎవడో పాయిజన్ చేశాడు, ఎవడో బయట చంపడానికి చూస్తున్నాడు, ఏంటంటే బాగుతున్నాడు. ఎవడైతే మాత్రం అలా ఇళ్లలోకి దూరిపోతాడా? కాదు, గేట్ తీసుకొని లోపలికి వచ్చేసి ఇంట్లోకి వచ్చేసి తలపేసేసాడు. ఇంట్లోకి వచ్చేసి తలపేసేసాడు వాడు. తలపేసేసి నేను మొత్తం వీడియో రికార్డ్ చేస్తున్నాను. నువ్వు ఎవడో వీడియో రికార్డ్ చేస్తున్నాను నేను అంటే నేను ఇంతకు ముందు వచ్చాను మీ దగ్గరికి, ఇంతకు ముందు వచ్చాను అంటున్నాడు. తాగున్నాడా? మరి ఏంటి తాగుంటే రెండు ఫ్లోర్ల నీ కిందికి దూకేస్తాడా? వాడి మొహము మొత్తం రికార్డ్ చేశాను నేను. దన్నుమని లోపలికి వచ్చి తలపేసేసాడు. గేట్ తీసుకుని లోపలికి వచ్చి తలుపు కూడా తీసుకుని లోపలికి వచ్చి తలుపేసేసాడు. గేట్ లోపల నుంచి గడేసేసాడు. వీడియో రికార్డ్ చేస్తున్నాను, ఎవడు నువ్వు? ఎవడు నువ్వు? బయటికి రా, బయటికి రా అంటే అప్పుడు బయటకు వచ్చాడు. ఎవడో నా మీద బయట పాయిజన్ చేశారు, నేను చంపడానికి చూస్తున్నారు అని చెప్పి లోపలికి వచ్చానని చెప్తున్నాడు. ఇంకా ఫస్ట్ ఎవరింట్లోకి వెళ్ళాడు? ఎవరింట్లోకి వెళ్ళాడు? మిడిల్ ఇంట్లో. సెకండ్ పోర్షనా? మధ్య పోర్షనా? అసలు వాడు ఎంత ధైర్యంగా ఉన్నాడు అసలు వాడు. ఏం లేదు, లోపలికి వచ్చేసి తలపేసేసాడు. తలుపు ఇంటి తలపేసేసాడు. నేను అప్పటి వరకు అక్కడే ఉన్నాను. జస్ట్ ఇప్పుడు కిచెన్ లోకి ఇట్లా వెళ్ళాను, లోపలికి వచ్చి తలపేసేసాడు. నేను మొత్తం వీడియో రికార్డ్ చేస్తున్నాను, పోలీసులకి చూపిస్తాను. నువ్వు ఎవడివి? లే అని చెప్పి నువ్వు బయటికి నాడు, బయటికి నాడు అని బయటికి నడవగానే తలపేశాను. మొత్తం ఇక ఇంకా ఇప్పుడు కూడా వీడియో రికార్డింగ్ అవుతోంది. మొత్తం వీడియో రికార్డింగ్ అవుతోంది ఇదంతా. నేను వెంటనే ఫోన్ అందుకుని వీడియో రికార్డింగ్ చేస్తున్నాను, పోలీసులకి చూపిస్తాను. నువ్వు నాడు బయటికి నాడు, నాడు బయటికి నాడు, నువ్వు జరుగుతున్నదంతా వీడియో రికార్డింగ్ అవుతోంది అంటే బయటకు వచ్చి రెండో ఫ్లోర్ నుంచి దూకేశాడు. సెకండ్ ఫ్లోర్ నుంచి దూకేశాడు వాడు. స్థిమితంగా ఉన్నాడా, స్థిమితంగా లేడా ఏం అర్థం కావట్లేదు. సెకండ్ ఫ్లోర్ నుంచి దూకేశాడు, మతి స్థిమితం ఉన్నాడా లేడా అర్థం కావట్లా. బయట ఎవరు చంపడానికి వస్తున్నారు, నన్ను రక్షించండి రక్షించండి అంటున్నాడు లోపలికి వచ్చి. ఇండ్లలోకి దూరితే ఎలా కుదురుతుంది? రోడ్డు మీద రక్షించండి అంటే 10 మంది పరిగెత్తుకు వస్తారు. ఇప్పుడు పరిగెత్తుకు రాలేదా అందరూ? 24 గంటలు తలుపులు వేసే ఉంటాయండి. ఇప్పుడే ఒక 2 క్షణాలైంది తలుపు తీసి. 24 గంటలు గేటు లాక్ వేసే ఉంటుంది. ఇప్పుడు 2 క్షణాల ముందు తీశాను పాలొస్తాయని.